చాలా ఉంది సూపర్ గా ఉంది బాగా నచ్చింది బా అమ్మఒడి పేదల కిల్లలు పట్టాలు ఇంకా చాలా ఉన్నాయి సూపర్ వాలంటీర్ వ్యవస్థ అలా ఇంకా ఎక్సలెంట్ గా తిరుపతి ఉపయనికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ టీడీపీకి ఏమన్నా అవకాశం ఉందో నథింగ్ హౌస్ లేదు లాస్ట్ టైం వచ్చిన మెజారిటీ వస్తుందంటారా వైఎస్ఆర్ సిపి ఇంకా ఎక్కువే వస్తుంది బీజేపీ జనసేన కూటమి ఏమైనా ఎక్సలెంట్ ప్రజలకు అందుబాటులో చాలా బాగా బాగా నచ్చిన సార్ అతను బాగా నచ్చిందా పేదలకు ఇళ్ళు ఇస్తా అన్నారు రైట్ టైంలో ఇంతకుముందు దీనిలాగా లేకుండా ఇప్పుడు ప్రజెంట్గా ఫాస్ట్గా వాలంటీర్స్ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లంకి తొందరగా రియాక్ట్ అయినాడు సో పిల్లలు అందరూ హ్యాపీగా ఉన్నారు తిరుపతి ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఇప్పుడా జగన్ పార్టీ గెలుస్తాం రూలింగ్ పార్టీ వాళ్ళదే కదా జగన్ గారి పరమ దరిద్రంగా ఉందండి ఎందుకు సార్ మెయిన్ ప్రాబ్లం ఏంటి అడ్మినిస్ట్రేషన్ సరిగా లేకపోవడం వల్ల ఇంకేముంది అది వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందో వాలంటీర్ వ్యవస్థ వాళ్ళ వాళ్ళకి బాగుంది ప్రజలకైతే ఏం న్యాయం జరగడం లేదు వాళ్ళ వాళ్ళకి ఏం కావాలనో వాళ్ళ వాళ్ళు చూసి పెట్టుకుంటున్నారు తప్ప నిజమైన లబ్ధిదారుడికి ఏమీ సమకూర్చడం లేదు అంటే సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు వెళ్ళట్లేదండి వెళ్ళటం లేదు అసలైన లబ్ధిదారుడికి వెళ్ళడం లే వెళ్తున్నాయి వాళ్ళ వాళ్ళకి అసలైన లబ్ధిదారుడు వెనకబడిపోతుంది తిరుపతి ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం టీడీపీ పక్కగా గెలుస్తుంది నో అబ్జెక్షన్ అవును డాక్టర్ గురుమూర్తి గారిని వాళ్ళు పెట్టారు గురుమూర్తి సామాన్యుడేం కాదు కదా సామాన్యుడైతే వాళ్ళు ఎందుకు సీట్ ఇస్తారు వాళ్ళు ఒక సామాన్య వ్యక్తికి సీట్ ఎట్లా ఎలా ఇస్తారో చెప్పండి ఎందుకు లేదు అతనితో కూడా పాదయాత్రలో అతనితో కూడా తిరిగాడు వాళ్ళ చెల్లెలు గారు శర్మిల గారితో కూడా తిరిగారు మరి ఇంకా రాజకీయ నేపథ్యం లేకపోతే పాదయాత్రలు సామాన్య కార్యకర్తలు కూడా తిరగలేదు కదా బీజేపీ జనసేన కూటమి ఎలా ఉండబోతుంది ఏ తిరుపతిలో ఏమన్నా వాళ్ళు గెలిచే అవకాశాలు ఉన్నాయా గెలిచే అవకాశాలు అయితే ఉండవు గెలిచే అవకాశాలు అయితే ఉండవు మెయిన్గా టీడీపీ గెలుపు ఏ విధంగా రావచ్చు అంటారు అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లే అంటారా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లే బాధితులు చాలామంది మందు అవన్నీ కాకపోయినా కూడా తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గము టీడీపీకి కంచుకోట లాంటిది పోయిన ఎలక్షన్లో కావచ్చు అంతకుముందు ఎలక్షన్లో కావచ్చు ఏదో కొన్ని అనివార్య కారణాల వల్ల ఎక్కడ కొన్ని లోపాలు చేయడం వల్ల ఓడిపోవడం వాస్తవమే దాన్ని కాదనే దానికి లేదు ఈ సూరి అయితే మీరన్నట్టు ప్రజా వ్యతిరేక పాలన వ్యతిరేకత చాలా ఉంది వైన్ షాపుల విషయంలో అయితేనేమి ఈ వాలంటరీ వ్యవస్థ మీద అయితేనేమి ఈ సంక్షేమ పథకాలు కొంతమందికే చేరడం అసలైన లబ్ధిదారుడికి కొన్ని రాకపోవడం దీనివల్ల ప్రభుత్వ వ్యతిరేకత ఉంది తప్పనిసరిగా టీడీపీ ప్రభుత్వం గెలుస్తుంది మెజార్టీ తర్వాత విషయం గెలుపు అయితే గ్యారంటీ ఉంటుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి